నమస్కారం. విజయ మార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. లలితామ్మవారి అనుగ్రహం వలన ఎన్నో పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో. అయితే ఈరోజు విద్యలో రాణించటానికి ఏదైనా సరే ఒక చక్కని పరిహారము అనేది తెలియచేయాలి అనిపించి తెలియచేయటం జరుగుతున్నది. అయితే ఎవరైనా సరే విద్యలో రాణించాలి అని అంటే అది చిన్నపిల్లలు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, కళాశాల వాడికి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే, లేదా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది అవసరం. ఎందుకు ఎప్పుడు కూడా విద్య గురించి టాపిక్ అని అంటే విద్య ఒక్కటే మనల్ని అంటిపెట్టుకొని ఉండేది. ఏదైనా సరే దోచుకెళ్ళచ్చేమో కానీ విద్యను మాత్రం ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేరు. అటువంటి విద్య ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఎందుకనంటే ఏవైనా సరే ఆస్తిపాస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, ధనం కావచ్చు, ఒకరోజు కాకపోతే మరొక రోజు ఏమైనా పోయే అవకాశం ఉంటుందేమో కానీ మనల్ని అంటిపెట్టుకుని ఉండేటువంటి, మనం నమ్ముకున్నటువంటి ఆ విద్య అనేదాన్ని కనుక మనం చేజిక్కించుకుంటే అది మాత్రం మనల్ని వదిలిపెట్టి పోదు. అటువంటి విద్య ప్రతి వ్యక్తికి కూడా అవసరం. అలా విద్యలో రాణించాలి అనంటే ఒక బుధవారం నాడు రాత్రిపూట శనగలు అని చెప్పి ఉంటాయి, మంచి శనగలు, ఆ శనగలని నానబెట్టి మరుసటి రోజు గురువారం ఉదయం పూట అన్నమాట వాటిని సూది దారంతో ఒక దండగా గుచ్చి, అయితే ఇది దండగా గుచ్చేటప్పుడు ఎన్ని శనగలమ్మా, లెక్క ఏమన్నా ఉంటుందా అని సందేహం రావచ్చు. అయితే ఇంత అన్న క్వాంటిటీ ఏమీ లేదు. భగవంతుడికి దండ సమర్పించాలి అనంటే ఎంతైతే పడుతుందో మెడలో పట్టేంతగా ఒక దండ అనేదాన్ని గుచ్చి ఆ దండని దత్తాత్రేయుని మెడలో వేయటం మంచిది. గురువారం ఉదయం దత్తాత్రేయుడి మెడలో వేయటం మంచిది. అలాగే ఒకవేళ మాకు దగ్గరలో దత్తాత్రేయుడిది ఏదీ లేదమ్మా, గుడి అనేది మాకేమీ లేదు, ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. ఒకవేళ దత్తాత్రేయుడిది అనేది దగ్గరలో లేకపోతే గణపతి దేవాలయంలో అయినా సరే, గణపతికైనా సరే దండ అనేది సమర్పిస్తే తప్పకుండా ఆ భగవంతుడి అండదండలు అనేవి ప్రతి వ్యక్తికి ఉంటాయి. అటువంటి విద్య ప్రతి వ్యక్తికి చేకూరాలి అని చెప్పేసి లలితా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి, సరస్వతి అమ్మవారి అనుగ్రహము, కరుణ, కటాక్షము ప్రతి వ్యక్తికి ఉండాలి అని చెప్పేసి ఇటువంటి చక్కని పరిహారాలు అనేది ఈ విజయ మార్గం యూట్యూబ్ ఛానల్లో తెలియచేయటము అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.